హాయ్ అండి, ఒక సిస్టరు, మీరు ఫ్రాక్లు కట్ చేసేటప్పుడు ఎలా కట్ చేస్తారు, అంటే బ్లౌజ్లా కట్ చేస్తారా లేకపోతే నార్మల్గా వేరే మెథడ్ ఏదైనా ఉంటుందా అని అడిగారు. అయితే బాడీ పార్ట్ అయితే కట్ చేశానండి, దానికోసం చెప్తాను. మీరు మన నార్మల్ బ్లౌజ్ కన్నా కొంచెం లూజ్గా పెట్టుకుని మనం కట్ చేసుకోవాలి, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ అయితే లైనింగ్ని సగం కింద ఫోల్డ్ చేసేసుకున్నానండి. ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా పెట్టేసుకుని ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉంది. అంటే మీరు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నా ప్రాబ్లం లేదు, ముందు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోండి. హ్యాండ్కి నేను లైనింగ్ ఏం వేయట్లేదు, జస్ట్ మీకు బాడీ పార్ట్ చూపిస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఎల్స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి, ఇలాగా ఇలా లైన్ వేసేసుకుని నీట్గా కట్ చేసేయండి. ఇలా లైన్ వేసేసుకుని నీట్గా కట్ చేసేసుకోండి. పొడుగు వచ్చేసి 13.5 ఇంచులు, ఓకేనా? బాడీ పార్ట్ పొడుగు వచ్చేసి ఇది 40 సైజు డ్రెస్ అండి. డ్రెస్ అంటే ఫ్రాక్ అన్నమాట. బాడీ పార్ట్ కట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఆ తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి, బ్యాక్ నెక్ అయినా ఫ్రంట్ నెక్ అయినా ఏదైనా సరే, బ్యాక్ నెక్ ముందు మార్కింగ్ వేస్తున్నాను 9 ఇంచులు. చెస్ట్ వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 6.5 తీసుకుంటున్నాను. చంక డౌన్ కూడా 7 ఇంచులు తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఇది ఫ్రాక్ కదా, 6.5 7 తీసుకోవాలి. చెస్ట్ వచ్చేసి 10.5, ఓకేనా? నడుము లూజ్ కూడా దగ్గర దగ్గర అంతే ఉంది, 1/2 ఇంచు తక్కువ ఉంది అంతే. ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇది కొంచెం లైట్ కలర్ కాబట్టి మీకు కనిపించట్లేదు, కానీ నేను చెప్పేది మీరు వినండి, మీకు అర్థమవుతుంది. నెక్ 2.5 ఇంచులు తీసుకున్నానండి, కింద 3 ఇంచులు తీసుకున్నాను. భుజాలు జారవు, బాగుంటుంది. ఇంత డీప్ పెట్టినా కూడా భుజాలు జారవు అనమాట. ఇలా నీట్గా రౌండ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలా కట్ చేసేసేయండి, అంతే, ఇంకేం అవసరం లేదు. ఒకసారి మీరు చెస్ట్ అనేది ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అవ్వాల్సిన అవసరం కూడా అంతగా ఉండదు, మనకి బాడీ ఫిట్టింగ్ కాదు కదా. ఫ్రాక్ అంటే కొంచెం ఫ్రీగా వేసుకుంటారు కాబట్టి మీకు ఆ ప్రాబ్లం ఏముండదు. అందుకనే నేను పైన 6.5 తీసుకుని కింద 7 ఇంచులు తీసుకున్నాను. ఫ్రాకులు వేరు, మనకి బ్లౌజులు వేరండి, అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ కూడా అంతే, అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేద్దాం. నడుము లూజు కూడా చెస్ట్ నడుము డాట్తో కలిపి సేమ్ వచ్చింది. ఇంకో పొడుగు చూడండి, మొత్తానికి 16 ఇంచులు. పైన ఎక్కువ ఖర్చులు పెట్టాను, కింద కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని నడుము దగ్గర 1/2 ఇంచు, 1/2 ఇంచు డాట్ కోసం అన్నమాట. హైట్ వచ్చేసి 4 ఇంచులు అంతే. నీట్గా ఇలా మార్కింగ్ వేసుకుని, అదే చిన్న సైజ్ అనుకోండి, ఫుల్ షోల్డర్ 6 ఇంచులు తీసుకోండి. డీప్ నెక్ బ్లౌజులకైతే, అదే డీప్ నెక్ డ్రెస్సులకైతే, ఫ్రాక్లకైనా డ్రెస్సులకైనా చిన్న చిన్న టక్ ఇచ్చేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత వచ్చేసి ఈ ఫోల్డింగ్ కూడా మన వైపుగా ఉండాలి. ఇదంతా కూడా మనకి ఫ్రాక్లు కాబట్టి బ్యాక్ ఓపెను ఫ్రంట్ ఓపెన్ అంటే ఏమి ఉండదు, మొత్తం కూడా పైనుంచి కింద వరకు ఫోల్డింగ్లోనే ఉంటుంది కాబట్టి ఫోల్డింగ్ వైపే వేసుకోవాలి. ఇలాగా ఇలా వేసేసుకుని కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసేసుకోండి, ఓకేనా? ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసినా అలాగా బ్యాక్ ఫ్రంట్ పార్ట్ మాత్రం నెక్ 7 ఇంచులు. తర్వాత ఇక్కడ కూడా 7 ఇంచులకు మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి, 7 ఇంచులకు ఒక మార్కింగ్ వేసేసేయండి. ఇక్కడ ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. సైడ్కి ఒక 1/2 ఇంచు ఎక్కువ తీసుకున్నా పర్లేదు, లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఇది అయిపోయిన తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇప్పుడు ఒక 1/2 ఇంచు లోతు తీసేసుకోండి. ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచులు, ఫ్రంట్ నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు. ఇలా మార్కింగ్ వేసుకుని ఇక్కడ మనం ఒక స్టార్ లాగా ఇవ్వాలన్నమాట. అంటే ఏదైతే అది స్టార్ అని కాదు, ఏ మోడలైనా పర్లేదు. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇటు కూడా అంతే. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. సైడ్ కూడా అంతేనండి. అయిపోయింది, ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఇంకా మిగతాదంతా కూడా బాడీ పార్ట్గా అయిపోయింది కదా, కింద బాటమ్ పార్ట్కి వాడేస్తాను. ఇదంతా కూడా బాటమ్ పార్ట్కి అనమాట, ఈ పక్కన పెట్టేద్దాం. తర్వాత మనకి ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని కట్ చేసేసుకోవాలి. ఇలా రెండు కింద సపరేట్గా ఎందుకు తీసేస్తున్నానంటే
ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి కింద ఫ్రిల్స్ పెడతానమాట అందుకుని. ఇలా కట్ చేసుకుంటూ సపరేట్ చేసేసుకోండి. ఇది అయిపోయిందండి. ఇప్పుడు ఫోల్డింగ్, ఫోర్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలాగా ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేస్తే వస్తుందో లేదో చెక్ చేయండి, లేదంటే ఒకటే ఫోల్డింగ్లోనే ఉంచండి. ఎందుకంటే పన్న ఎక్కువ ఉంది కదా, ట్రై చేశాను కానీ రాలేదు. అందుకని హ్యాండ్స్ అయినా కట్ చేసేసుకోవచ్చు, లేదంటే బాడీ పార్ట్ సింగిల్ ఫోల్డింగ్లోనే చేసుకోవాలన్నమాట. పలచగానే ఉంది కాబట్టి లైనింగ్ వేసుకుంటేనే బెస్ట్. ఫస్ట్ అయితే బాడీ పార్ట్ కట్ చేస్తాను. మన దగ్గర ఉన్న పీసెస్ని అన్నీ కూడా జాయిన్ చేసుకుని అప్పుడు మనం లైనింగ్ సెట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకుంటాను. నార్మల్గా అయితే ఇప్పుడు నార్మల్గా హ్యాండ్స్ కట్ చేసేస్తున్నాను. 11 ఇంచులు పొడుగు, చంక డౌన్ ఏమో 3.5 ఇంచులు. చంక డౌన్ అంతా కామనేనండి, దాంట్లో ఎలాంటి మార్పు లేదు. ఇలా క్రాస్గా మనకి 9.5 అనమాట ఆర్మ్లూజు. 9.5 మార్కింగ్ వేసుకుని కిందేమో 7 ఇంచులు అంతే. ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి. ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. లోత్ ఏం అవసరం లేదండి, కుట్టేటప్పుడైనా తీసుకోవచ్చు లోత్ అనేది. దీని ప్రకారం నేను లైనింగ్ క్లాత్ కట్ చేసుకుంటాను. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. అయిపోయిందండి, పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఉన్న దాంట్లోనే మనం ఒరిజినల్ అది కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకోండి, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట. ఇలా నీట్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ ఇది అయిపోయిందండి. ఇక్కడ కూడా అంతే. చూడండి ఇప్పుడు ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు దీన్ని కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏదైతే అది పెట్టేసుకోండి రిమైనింగ్. ఇలా నీట్గా కట్ చేసుకోండి. అయిపోయిందండి. ఇక్కడ కూడా అంతే. సో ఈ మిగిలినంతా కూడా సగం కింద కట్ చేసేసుకుని కింద బాటమ్ పార్ట్కి వాడేసుకోవచ్చు. ఇది ఈ సైజు వాళ్ళకి 40 కి 6.5, మనకి ఫుల్ షోల్డరు 7 ఇంచులేమో ఇది ఉంటుంది కదా, అలాగే చంకడౌన్ 7 ఇంచులు. అలాగే మీడియం స్మాల్ వాళ్ళు కూడా కొంచెం కొంచెం మార్చుకోవాలి. సో ఇదండి వీడియో, నచ్చితే లైక్ చేయండి.